సో మనందరికీ తెలుసు శ్రీ సజ్జనార్ గారు వెరీ వెరీ సిన్సియర్ అండ్ వెరీ డైనమిక్ పోలీస్ ఆఫీసర్. మనం అతి కొద్ది మందిని పోలీస్ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. ఆయన బిజీ షెడ్యూల్స్ లో కూడా కొద్ది సమయాన్ని స్టాక్ మార్కెట్స్ కి ఇస్తూ ఉంటారు. సో ఈ వెబినార్ ని మీరు తెలికిస్తూ ఉన్నారు, సో ఎటువంటి ఫీడ్బ్యాక్ మాకు ఇస్తారు? వాటి రాజేంద్ర గారి సెషన్ ఏ విధంగా అనిపించింది? చాలా బాగా అనిపించింది సార్. బేసిక్లీ రాజేంద్ర గారు చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, మీరు అన్నట్లు ప్రాక్టీస్ చేసి మనం ఫాలో అప్ చేసుకుంటే ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఇదంతా టెక్నికల్స్ పైన ఆధారం ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది ప్రజలు నేను చూశాను బాగా ఎక్కువ పెరుగుతుంటే గ్రీడీ అయిపోతారు, లేదంటే ఎమోషన్స్ తగ్గించుకోవాలి, లేదంటే కొంతసారి బేరిష్ అయిపోతే మళ్ళీ వాళ్ళు బయట వచ్చేస్తారు. అది కాకుండా కంటిన్యూస్ గా కీప్ ఆన్ వాచింగ్ మార్కెట్, కీప్ ఆన్ లెర్నింగ్, ఐ థింక్ దెన్ దే కెన్ మేక్ సస్టైనబుల్ ప్రాఫిట్స్. రాజేంద్ర గారు చెప్పినట్లు, మీరు చెప్పినట్లు, ఇట్స్ అ క్లియర్ క్లియర్ కట్ ఒక టెక్నికల్ సబ్జెక్ట్. ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ టోల్డ్, యూ టోల్డ్ వెరీ వెరీ క్లియర్, చాలా క్లియర్ చెప్పడం జరిగింది. ఎట్లా మనము డీల్ చేయాలి, ఎట్లా మనం ట్రేడ్ చేసుకోవాలి, ఎట్లా స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎట్లా వాచ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. చెప్పండి మేడం, సార్ ఎలా బిజీగా ఉంటారు, సో మీ అనుభవాన్ని మార్కెట్ అనుభవాన్ని మాతో పంచుకోండి. అంటే ఇప్పుడు ఇట్స్ డైసీ, అంటే మనం జస్ట్ ఇన్వెస్ట్ చేయాలి, హోల్డ్ చేయాలండి, అంటే అదర్ దెన్ డే ట్రేడింగ్ ఇట్స్ నాట్ అవర్ దిస్ థింగ్ అండి. బట్ టెక్నికల్స్ ఇప్పుడు ఏమైతే రాజేంద్ర గారు చెప్పారు, ఇట్ హాస్ రియల్లీ హెల్ప్ మీ నౌ. ఇప్పుడు నేను ఇంకా బాగా అనలైజ్ చేయగలుగుతాను, ఇట్ ఇస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. సో వెరీ వెరీ వాలిడ్ అండ్ వాల్యుబుల్ సజెషన్ ఫ్రమ్ యూ మేడం. నమస్తే అండి. ఏమిటి మీ సందేహం ఏంటి ఇవాళ ఈ వెబినార్ సెషన్ ని బాగా ఫాలో అయ్యారా? అండ్ మీ ప్రోగ్రామ్ అయితే టీవీ పై చాలా ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతాను, మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ వాచ్ చేయడం నాకు అలవాటు అండి. వేరే అట్లా ఇన్వెస్ట్ చేసి ఉంచాము, కంపెనీస్ మేము సొంతంగా చేయకుండా సార్, మార్కెట్ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి. వయస్ 14 ఇయర్స్, నేను ట్రేడింగ్ ఇన్వెస్టింగ్ రెండు చేస్తాను. Q1 రిజల్ట్స్ తర్వాత రిలయన్స్ షేర్ ప్రైస్ పడిపోయింది, మరి అంత ముందు బాగా పెరిగింది కదా, దాన్ని గమనించలేదా? చూసాను, కానీ ఎప్పుడైనా రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు పడిపోతుంది మార్కెట్. మార్కెట్ ఏం చేస్తుందంటే బై ఆన్ రూమర్స్ సెల్ ఆన్ న్యూస్ అని ఒక సూక్తి ఉంటుంది, దాన్ని ఫాలో అవుతూ ఉంటుంది ఎక్కువగా. గుడ్ మార్నింగ్, హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. నిన్నటి వెబినార్ హైలైట్స్ అవి. సో సండే ఉదయం, ప్రతి సండే మనం ఉదయం 8 గంటలకి profityourtrade.in తరపున TV5 టీం అందరం వెబినార్స్ నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. వందల సంఖ్యలో ఇన్వెస్టర్స్ హాజరవుతున్నారు ఈ వెబినార్స్కి, చాలా సంతోషం. చూసాం మనం ఇక్కడ ఒక 14 సంవత్సరాల బాలుడి దగ్గర నుంచి హౌస్ వైఫ్స్, అలాగే మనందరికీ తెలిసిన వెరీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, నిజాయితీకి మారు పేరు, నేరస్తులకు సింహస్వప్నం అండ్ మహిళలకు ఆపద్ బాంధవుడు శ్రీ విసి సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్. ఆయన సతీ సమేతంగా 4 గంటల పాటు, ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ టెక్నికల్ అనాలిసిస్ వెబినార్కి, అలాగే ఆ తర్వాతి ఫండమెంటల్ అనాలిసిస్ వెబినార్కి కూడా ఆయన హాజరు కావటం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అటువంటి పోలీస్ ఆఫీసర్స్ సైతం తమ చాలా బిజీగా ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి సమయం దొరకదు, కానీ ఇంత విలువైన వాళ్ళ అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించి ఈ వెబినార్స్ని వాచ్ చేసినందుకు వారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే దట్ షోస్ ది లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ పీపుల్ హ్యావ్ నౌ ఇన్ ది స్టాక్ మార్కెట్స్. సో అందరికీ చాలా చాలా ఇప్పుడు మార్కెట్స్ పట్ల ఇంట్రెస్ట్ రావడం అనేది ఒక అద్భుతమైన విషయం, ఎందుకంటే స్టాక్ మార్కెట్స్లో ప్రతి ఒక్కళ్ళు రావాలండి. స్టాక్ మార్కెట్స్లోకి ఎవరైనా రాలేదంటే వాళ్ళ దురదృష్టం అంతే, ఇంకా అందుకంటే వేరే చెప్పేదేం లేదు. ఏదో ఒక రూట్లో, ఇండైరెక్ట్ రూట్, డైరెక్ట్ రూట్, మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్గా స్టాక్స్, వాళ్ళు రాలేదంటే వాళ్ళ కర్మ అంతే, అంతకుమించి వేరే ఏమీ చెప్పడానికి లేదు. ఎందుకంటే అనేక పనికిమాలిన విషయాలు అనేకం చేసే బదులు స్టాక్ మార్కెట్స్లోకి వస్తే ఓవైపు మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు ఫ్యామిలీస్కి, రెండో వైపు చాలా నేర్పుతుందండి స్టాక్ మార్కెట్, జీవితానికి సంబంధించిన పాఠాలను కూడా స్టాక్ మార్కెట్స్ నేర్పుతాయి. అటువంటిది ఇంక ఏ ఫీల్డ్లోనూ లేదు అని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దీస్ వెబినార్స్ ఎ సక్సెస్. వీ హోప్ రాబోయే రోజుల్లో ఇంకా మీ ఎక్స్పెక్టేషన్స్ని, ఇప్పుడు సజ్జనార్ గారు లాంటి వాళ్ళని మనం ఆకర్షించగలిగామంటే ఇప్పుడు మా మీద చాలా బాధ్యత ఉంది. ఎంతో అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా, అంటే ఇప్పుడు పెట్టుకోలేదని కాదు, మరింత శ్రద్ధాశక్తులతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తామని మాత్రం మీకు హామీ ఇవ్వగలుగుతాం. ఇక మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తోంది. హ్యాంగ్సెంగ్ ఈజ్ వీక్, స్ట్రైట్స్ టైమ్స్ ఈజ్ వీక్, తైవాన్ ఇండెక్స్ వీక్గా ఉంది.
ఒకటి రెండు ఇండెక్స్ మినహాయిస్తే మిగతా అన్ని వీక్గా ఉన్నాయి. ఎందుకంటే ఒకటి యుఎస్ చైనా మధ్య టెన్షన్స్ అనేవి కొంత కారణం అనుకోవచ్చు. అదర్వైజ్ ఫ్రైడే రోజు చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి యుఎస్ మార్కెట్స్. నాస్డాక్ ప్రత్యేకించి 1.5% లాభపడింది. యాపిల్ ఈజ్ అప్ 10% ఆన్ ఫ్రైడే. స్టెల్లర్ ఎర్నింగ్స్ మనం అనుకున్నాం ఫ్రైడే రోజే, అది కారణం కొంత. అలాగే స్టాక్ స్ప్లిట్ కూడా రాబోతుంది కాబట్టి నౌ యాపిల్ ఈజ్ ఇంచింగ్ టువార్డ్స్ ఏ మార్కెట్ క్యాప్ ఆఫ్ $2 trillion. ఓవరాల్ మన ఇండియన్ మార్కెట్స్ మార్కెట్ క్యాప్కు దగ్గరగా రాబోతుంది. సో అంత స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ వీఆర్ సీయింగ్ ఇన్ యాపిల్ లైక్ స్టాక్స్. అఫ్ కోర్స్ అమెజాన్, ఆల్ఫాబెట్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. దాంతో టెక్ హెవీ ఇండెక్స్ నాస్డాక్ చాలా స్ట్రాంగ్గా మనకు ఫ్రైడే కనిపించింది. బట్ ఈ పరిస్థితి ఇప్పుడు ఏషియాలో కనపడటం లేదు. మన మార్కెట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ దగ్గర ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే బ్యాంక్స్ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ ఫ్యూ డేస్గా బ్యాంక్ స్టాక్స్లో మనం వీక్నెస్ విడనాడటం లేదు. సో ఇది కొంత వరియింగ్ ఫ్యాక్టర్. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ వీక్ ఆఫ్టర్ ఇట్స్ రిజల్ట్స్. సెల్ ఆన్ న్యూస్ కావచ్చు, ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు, ఆర్ వాళ్ళ రిటైల్ బిజినెస్, ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ కొంత డిసప్పాయింట్ చేయడం కావచ్చు. వాట్ ఎవర్ బి ది రీజన్, చాలా ఒక స్టెల్లార్ ర్యాలీ తర్వాత కొంత ఈ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో రిలయన్స్ ర్యాలీ నార్మల్గా కూడా హిస్టరీ చెప్తుందట, ఏప్రిల్ టు జూలై బాగా పెరిగింది మనకు. సో 4 నెలలు వరుసగా పెరిగినప్పుడల్లా 5వ నెలలో రిలయన్స్ నష్టపోతుందట, అది హిస్టారికల్గా చెప్తున్న విషయాలు. సో బహుశా అది జరిగితే ఇంకొంత కరెక్షన్ కూడా ఇక్కడ మనం రిలయన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నౌ రిలయన్స్ హ్యాస్ గాట్ అబౌట్ 15% వెయిటేజ్ ఇన్ ది ఇండెక్స్. కాబట్టి మన మార్కెట్స్లో ఇక్కడ కొంత వీక్నెస్ చూసే అవకాశం ఉంది. బట్ ఎవ్రీథింగ్ నౌ డిపెండ్స్ అపాన్ ఆగస్ట్ 4 to 6, అంటే రేపటి నుంచి 6th వరకు జరిగే మానిటరీ పాలసీ కమిటీ, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రెపో రేట్ కట్ చేస్తారా, రివర్స్ రెపో రేట్ కట్ చేస్తారా క్రెడిట్ ఫ్లోస్ పెరగడానికి, లేకపోతే మారటోరియం ఎక్స్టెన్షన్ ఏమైనా ఉంటుందా, ఉండదని అంటున్నారు ఎక్కువ మంది, ఉండకపోవచ్చు కూడా. అలాగే కార్పొరేట్ లోన్ రీస్ట్రక్చరింగ్ ఏమైనా ఉంటుందా, ఇలాంటి అంశాలన్నీ మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తాయి, బ్యాంక్ స్టాక్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఎస్బీఐ మనం చూసాం రిజల్ట్, వాళ్ళ మారటోరియం లెవెల్స్ ఆర్ జస్ట్ 9.5%. సో కన్జ్యూమర్ ఈజ్ బ్యాక్ ఇన్ టు యాక్షన్ అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. సో పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ ఫర్ మారటోరియం ఎక్స్టెన్షన్స్. సో ఇది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్. అదర్వైజ్ ఐటీ అండ్ ఫార్మా ఈ రెండు ప్రస్తుతానికి మార్కెట్స్కి డిఫెన్సివ్గా ఆదుకునేందుకు ముందుకు వస్తున్న సెక్టర్స్. ప్రత్యేకించి ఫార్మాలో ఒక సూపర్ డూపర్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. సో ఇటువంటి ర్యాలీ మనం లాస్ట్ ఫ్రైడే రోజు కూడా చాలా స్టాక్స్, టారెంట్ ఫార్మల్ అంటే ఒక హై వాల్యూ స్టాక్ మనకు 9% పెరగడం చూసాం. అలాగే సిప్లా, లూపిన్, మన ఓన్ లారస్ ల్యాబ్స్, మనం ఈ ఛానల్లో బాగా దాన్ని మోసిన స్టాక్ అది. సో ఎంత స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్టర్ రిజల్ట్ రియాక్షన్. నార్మల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత అంతకుముందు పెరిగిన స్టాక్స్ కరెక్ట్ అవుతాయి, కానీ ఇది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇవ్వడం కారణం కావచ్చు. అండ్ రాబోయే రోజుల్లో మేనేజ్మెంట్ కామెంటరీ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసాం. వీఆర్ గోయింగ్ టు పోస్ట్ మచ్ బెటర్ రిజల్ట్స్ దాన్ Q1 అని ప్రమోటర్స్ చెప్పడం చూసాం. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఫార్మాలో మనకు ర్యాలీకి కారణంగా చెప్పొచ్చు. సో ఫార్మా చాలా రోజులు ఏడిపించిందండి, వాళ్ళకి ఇప్పుడు కొన్ని టెయిల్ విండ్స్ వస్తున్నాయి. డొమెస్టిక్ మార్కెట్లో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. అలాగే జనరిక్స్, యుఎస్ జనరిక్స్ మార్కెట్లో ప్రైసింగ్ ప్రెషర్స్ ఏవైతే చూసారో అవన్నీ తగ్గుముఖం పట్టాయి. అండ్ ఒక సెక్టరల్ రీరేటింగ్ జరుగుతోంది. మనం రిజల్ట్స్లోనే అదంతా కూడా చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ది కంపెనీస్, సన్ఫార్మా కూడా రిజల్ట్ కొంత వీక్గా ఉన్నప్పటికీ దేర్ కామెంటరీ ఈజ్ స్ట్రాంగ్. సో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీస్. సో అందుకనే ఒక న్యూ బుల్ మార్కెట్లో ఫార్మా కనిపిస్తుంది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక నాకు బాగా గుర్తు కాలర్ ఎప్పుడో ఎవరు అడిగితే వీ అడ్వైజ్డ్ హిమ్ టు టేక్ ఏ కాంట్రాబెట్ యాజ్ ఫార్మా అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఏ థిమాటిక్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్లో. సో ఆయనకి ఆయన నిజంగా చేశారో లేదో తెలియదు, చేస్తుంటే మాత్రం బంపర్ రిజల్ట్స్ వచ్చాయి ఇప్పుడు. సో ఎర్నింగ్స్, అలాగే ఓనర్షిప్ అండ్ పిఈ మల్టిపుల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫార్మా సెక్టర్కి ఫేవరబుల్గా ఉన్నాయి. సో ఇటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఈ ర్యాలీస్ నార్మల్గా ఒక 4 to 5 మంత్స్లో ఫిజిల్ అవుట్ అయ్యే అవకాశం ఉండదు, ఇట్ దే విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్. కాబట్టి బట్ అలా అని చెప్పేసి ఫార్మా స్టాక్స్లో ఏది పడితే అది చివరిలో ఫార్మా ఉందనో లేదా ముందు బయోటెక్ అని ఉందనో ఇలాంటి పేర్లు చూసి మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దండి. దయచేసి ఓన్లీ సెలెక్ట్ స్టాక్స్, లుక్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషాలిటీ ఫార్మా స్టాక్. మనం APIs లో, ఫార్ములేషన్స్లో, ఫర్ ఇన్స్టాన్స్ ఇవాళ మనం profitevertrade.inలో ఒక కంపెనీ గురించి మనం మాట్లాడబోతున్నాం. కొద్దిగానే పార్టిసిపేట్ చేసింది ఈ ర్యాలీలో, ఒక 18% పెరిగింది ఇప్పటివరకు ఈ జూలైలో. సో ఇక్కడ నుంచి మరింత స్టీమ్ ఉంది. అండ్
ఏదో కాదు ఆ కంపెనీ పెద్దగా సస్పెన్స్ ఏం లేదు ఎందుకంటే ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్లో మనం పూర్తి రీసెర్చ్ రిపోర్ట్ని ఇవాళ ఉంచబోతున్నాం విచ్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ ఫార్మాకి వెళ్ళాలా అనుకున్నాం ఎందుకంటే వరుసగా మనం లారస్ని రికమెండ్ చేసాం అంత ముందు మండే ఆ తర్వాత దివీస్ని రికమెండ్ చేసాం తర్వాత మనం గ్రాన్యూల్స్ని రికమెండ్ చేసాం నౌ వీఆర్ రికమెండింగ్ మళ్ళీ మరొక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఆల్టర్నేటివ్ లేకపోయింది మాకు మూడు నాలుగు పేర్లు అనుకొని నాన్ ఫార్మా నేమ్స్ ప్రస్తుతానికి కాదవి లెటర్స్ నౌ ఫోకస్ ఆన్ ఫార్మా ఫర్ ది టైమ్ బీయింగ్ అని నాట్కో ఫార్మా సో మనందరికీ తెలిసిన కంపెనీ త్వరలోనే మరింత స్ట్రాంగ్ రిజల్ట్స్ను స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ను ఈ కంపెనీ పోస్ట్ చేయబోతోంది స్టోరీ అంతా మనం ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ డాట్ ఇన్లో ఇచ్చాం సో ప్లీజ్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఎట్ ది స్టోరీ అండ్ ఒకసారే కొనొద్దు ట్రాంచెస్లో కొనండి ఇన్స్టాల్మెంట్స్లో కొనుక్కోవచ్చు అటువంటి ఒక మంచి కంపెనీని ఇవాళ మనం రికమెండ్ చేస్తున్నాం ఇంకా ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు హలో గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు సో ఎటువంటి వీక్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్బీఐ పాలసీ ఉంది ఈ వారంలో కొంత ఆర్ఐఎల్ బ్యాంక్ స్టాక్స్లో మనకు వీక్నెస్ కనిపిస్తుంది ఓవరాల్గా ఎలా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఆరు వారాల్లో లాభాల తర్వాత ఫస్ట్ టైం లాస్ట్ వీక్ ఒక 1% పైన నష్టపోవటం చూసాం నిఫ్టీ అయితే 12% పైన మార్కెట్ సిక్స్ వీక్స్ నుంచి గెయిన్ చేసిన తర్వాత దిస్ ఈస్ గుడ్ కరెక్షన్ అంటాను ఎందుకంటే ఇట్లా కరెక్షన్ ఉంటేనే మార్కెట్ లో ఆపర్చునిటీస్ వస్తాయి తిరిగి ఫ్రెష్ బయర్స్ రావటానికి కూడా స్కోప్ ఉంటుంది పెరగటానికి కూడా తిరిగిగా ఉంటుంది అనమాట అయితే క్లియర్లీ ఈ వారం న్యూస్ డామినేషన్ అంతా కూడా ఆర్బీఐ మార్కెట్ పాలసీ కమిటీ రికమెండేషన్ ఏంటనేది చూడాలి అయితే జనరల్ ఫీలింగ్ ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చు బట్ సేమ్ రిటైన్ చేస్తారు అని అంటారు ఎందుకంటే కొంచెం ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ తిరిగి ధర మీదకి వచ్చినాయి కాబట్టి అని చెప్పి బట్ ఇంకో యాంగిల్ లో చూస్తే కనుక ఆల్రెడీ అహెడ్ ఆఫ్ కర్వ్ ఉన్నారు కాబట్టి ఆర్బీఐ మేబీ అది కంటిన్యూ చేస్తా ఇంకో 0.25% తగ్గించినా కూడా సర్ప్రైజ్ కాకూడదు ఎందుకంటే బ్యాంక్స్ దగ్గర క్రెడిట్ చాలా ఉందండి ఎందుకంటే ఇవాళ రిపోర్ట్స్ కూడా మనం చూస్తే ఎస్బీ అకౌంట్స్ లో ఎంత అమౌంట్స్ పెరిగిపోయినాయి అంటే ఇయర్ ఆన్ ఇయర్ 3 lakh crores ఎక్స్ట్రా పబ్లిక్ పెట్టారంట ఈ క్వార్టర్ లోనే అంటే దట్ మనీ షుడ్ బి డిస్బర్స్డ్ బై బ్యాంక్స్ టు ప్రాఫిటబ్లీ అదర్వైజ్ వడ్డీ ఎక్కడ కడతారు ఎస్బీ అకౌంట్ వడ్డీ కూడా కాసా రేషియోస్ కూడా అన్ని కూడా కిందకి రావటం చూస్తున్నాం రైట్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి నుంచి యాక్సిస్ నుంచి అన్నిటి కూడా కాబట్టి మేబీ క్రెడిట్ ఆఫ్ టేక్ ఇంప్రూవ్ చేయడానికి వడ్డీ రేట్ తగ్గించినా కూడా సర్ప్రైజ్ కాకూడదు 0.2 అంటే నిఫ్టాల్ తగ్గిస్తే కనుక మార్కెట్స్ విల్ టేక్ ఇట్ వెరీ వెరీ ఫేవరబుల్ అండ్ అనదర్ పాయింట్ మన మీటింగ్ లో సిక్కిం ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడతా ఆర్బీఐ తోటి డిస్కస్ చేస్తున్నాము ఫైనల్ స్టేజ్ లో ఉంది అని చెప్పారు ఏంటి వన్ టైం రీస్ట్రక్చరింగ్ 2008లో ఈ విధంగా వన్ టైం రీస్ట్రక్చరింగ్ చేస్తారు ఈసారి ఎఫెక్టెడ్ సెక్టర్స్ లైక్ ఎయిర్లైన్స్ అవనండి ఇటు హోటల్స్ అవనండి ఇలాంటి సెక్టర్స్ అన్నిటికీ ఇవ్వడం అనమాట వన్ టైం రీస్ట్రక్చరింగ్ ఇస్తాం విత్ దాదాపు 18 మంత్స్ మొరటోరియం అని చెప్పేసి అని అంటున్నారు ఈ సెట్ ఆల్ ఆన్ న్యూస్ కూడా కరెక్ట్ అయితే కనుక మేబీ ఓపెనింగ్ ఆఫ్ ద వీక్ కాస్త డల్ గా స్టార్ట్ అయినా వీక్నెస్ స్టార్ట్ అయినా కూడా బై ఎండ్ ఆఫ్ ది వీక్ పాజిటివ్ రిటర్న్స్ ఇస్తున్నామో ఈ వీక్ కూడా అని చెప్పేసి అని అనుకుంటున్నాం ఎందుకంటే గ్లోబల్లీ కూడా ఇష్యూస్ స్లోలీ తేరుకుంటున్నాయి ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం తిరిగి మిగతా కంట్రీస్ లో కూడా మైగ్రెంట్ లేబర్ ది తిరిగి జాబ్స్ కి వెళ్లే పరిస్థితి పైన దీనిపైన కూడా రీథింకింగ్ అవుతుంది అండ్ దానిపైన ఆర్టికల్స్ కూడా రావటం మొదలవుతున్నాయి కాబట్టి అన్లెస్ ఎక్స్ట్రీమ్ నెగిటివ్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే తప్ప గ్లోబల్లీ లైక్ యూఎస్ చైనా ట్రేడ్ రిలేషన్స్ లో కొత్త నెగిటివ్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉండి అట్లా ఉంటే తప్పితే కనుక అదర్వైజ్ నేను అనుకుంటాం మార్కెట్స్ వీక్ గా స్టార్ట్ అయినా కూడా స్టడీగా క్లోజ్ అవుతాయి అని అనుకుంటాను ఇండివిజువల్ సెక్టర్స్ వైజ్ మీరు అన్నట్టే ఫార్మా వాస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అవుట్ పెర్ఫార్మర్ అనమాట అండ్ Q1 రిజల్ట్స్ మేజర్ అన్ని కంపెనీస్ వచ్చేసినాయి కాబట్టి చూస్తే ఐటీ సెక్టర్ వాస్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ విన్నర్స్ అని చెప్పేసి అని చెప్పాలి మేబీ ఇవాళ కూడా డిఫెన్సివ్ బెట్ కానీ ఈ ఫైనాన్షియల్స్ రిలయన్స్ ఇలాంటి వాటిలో కొంచెం కరెక్ట్ ఉంటే కనుక ఐటీ సెక్టర్ సపోర్ట్ ఇవ్వచ్చు అని చెప్పేసి అని అనుకుంటుంది వీకెండ్ లో కూడా మనం యూఎస్ లో చూసాం ఫ్యాంగ్ స్టాక్స్ మార్కెట్ ని సేవ్ చేసింది అక్కడ వీకెండ్ లో కాబట్టి అనమాట ఇక్కడ ఐటీ అండ్ ఫార్మా విల్ బి ది డిఫెన్సివ్ బెట్స్ ఫర్ వీక్ మార్కెట్స్ అని చెప్పేసి అని అంటాను అన్లెస్ 10,800 బ్రీచ్ అయితే తప్పితే ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు బై ఆన్ డిక్లైన్స్ అని అంటాను ఇవాళ కూడా 11,000 ఒకసారి టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉంది 11,000 కిందకి వెళ్ళినప్పుడు ఇంట్రాడేకి బాటం ఫిషింగ్ చేయొచ్చు ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే తిరిగి 11,000 పైన క్లోజ్ అవుతుందని అనుకుంటున్నాను ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం స్టే ఇన్వెస్టర్ అని చెప్పేసి అంటాను ఓకే ఇక మన ఇద్దరు అనలిస్ట్ రాజేంద్ర గారితో బాలగారితో మాట్లాడదాం చిన్న విరామం తర్వాత
హైజన్ బిఎస్ఎల్ ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఎటువంటి నియర్ టర్మ్ ట్రెండ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఆగస్ట్ మంత్ కి సంబంధించి? యా బేసికలీ ర్యాలీ చాలా కన్ఫైన్ గా ఉంటుందండి. ఇన్ ద సెన్స్ సెక్టోరల్ కన్ఫైన్మెంట్ అంట. మనం ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఫార్మస్యూటికల్స్ గతంలో మనం చాలా సార్లు చెప్పడం జరిగింది. ఫార్మస్యూటికల్స్ ఈజ్ వన్ ఇండస్ట్రీ వేర్ దెర్ ఈస్ ఆల్మోస్ట్ ఏ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్. ఎక్కడైతే మనకి పేటెంట్స్ కానీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ ఇటువంటి ఉంటాయి ఒక సెక్టర్ లో, అందులో వీ కెన్ గెట్ అస్టాండింగ్ రిజల్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెన్ ప్రైస్ అప్రిసియేషన్ అని కూడా గతంలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే లాస్ట్ టూ ఇయర్స్ లో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ బాధపడ్డానికి కాంప్లెక్స్ జెనరిక్స్ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. అది అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అండ్ విద్ ఇన్ ఇండియా ఆల్సో కాంప్లెక్స్ జెనరిక్స్ కి ప్రైజింగ్ ఈరోజన్ అనేది అంత ఎక్కువ ఉండదు. కాబట్టి ప్యూర్ ప్లే జెనరిక్స్ గతంలో బాగా క్షీణించినాయి బికాస్ ఆఫ్ మిడిల్ మెన్. రీసెంట్లీ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, వీ వాంట్ రెడ్యూస్ ప్రైజెస్ అని. సో అటువంటివి ఈవెన్ నార్మల్ జెనరిక్స్ వాళ్ళు డైరెక్ట్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి కొంటే మాత్రం అమెరికా వాళ్ళు అది కూడా మనకి బెనిఫిషియల్ అనే చెప్పండి. సో ఐ థింక్ అగ్రీ ఒకటి, ఫార్మస్యూటికల్స్ ఒకటి, అలాగే మనకి సెలెక్టివ్ ఆటో స్టాక్స్ కూడా, ఎందుకంటే ఆటో స్టాక్స్ కూడా కొద్దిగా పికప్ అయినాయి సేల్స్ అండ్ జూన్ అండ్ జూలై తర్వాత అని అంటుంది. వాటికి సంబంధించి ఏవైతే టూ వీలర్స్ సంబంధించి ఆటో యాన్సిలరీస్ ఉన్నాయో అటువంటి స్టాక్స్, కమర్షియల్ వెహికల్స్ విల్ టేక్ టైం కాబట్టి ప్రాబబ్లీ ప్యాసింజర్ కార్ సెగ్మెంట్ లో మారుతి అండ్ టూ వీలర్ స్టాక్స్ ఇటువంటివి చాలా బాగుంటాయి. అఫ్ కోర్స్ మనం చెప్పినట్టు డయాగ్నోస్టిక్ స్టాక్స్ ఆర్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కాబట్టి ఇది చాలా ర్యాలీ అనేది ఒక 3 to 4 సెక్టర్స్ లోనే కన్ఫర్మ్ ఉంటుంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రాబోయే 5 to 10 ఇయర్స్ లో సమ్ ఆఫ్ ద న్యూ కంపెనీస్ విచ్ ఆర్ బీన్ లిస్టెడ్ రీసెంట్లీ అండ్ సమ్ ఆఫ్ ద న్యూ కంపెనీస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి లిస్టెడ్ టెక్నాలజీ స్పేస్ లో అండి, దే ఆర్ నాట్ గోయింగ్ టు బి కన్ఫైన్ టు ప్యూర్ ప్లే టెక్నాలజీ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ గతంలో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చాయి మనకి 10 to 15 ఇయర్స్. బట్ ఇక ముందు వచ్చేవి మాత్రం కంప్లీట్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, క్లౌడ్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇటువంటి కాన్సెప్ట్స్. సో దే ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ ద వరల్డ్ మార్కెట్స్, నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్. సో ఇటువంటి కంపెనీస్ కొత్త కొత్త వస్తాయి, వాటిలో మాత్రం ప్రేక్షకులని ఇన్వెస్టర్స్ ని ఆపర్చునిటీ అసలు మిస్ కావద్దని చెప్తాను. ఇట్స్ గోయింగ్ టు ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఆపర్చునిటీ ఓవర్ ద నెక్స్ట్ 5-10 ఇయర్స్. అటువంటి దాని గురించి వెయిట్ చేసి ఉన్న వాటిలో కాస్త రీసెర్చ్ చేసి ఐ థింక్ దే షుడ్ స్టార్ట్ బైయింగ్ ఇన్ టు దోస్ షేర్స్ ఆల్సో. రైట్. సో ఫార్మా షేర్స్, అందరం ఫార్మా గురించి చెప్తున్నాం, బట్ ఫార్మా ఇస్ నాట్ ఏ సింపుల్ సెక్టర్ అండి, ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ సెక్టర్. ఇప్పుడు బాలాగారు చెప్పినవే చాలా విషయాలు మనకు అర్థం కావు. సో అందుకని కేర్ఫుల్గా ఉండండి ఫార్మా స్టాక్స్ సెలెక్షన్ అప్పుడు, బికాస్ దిస్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్ సెక్టర్ ఫర్ ఏ వెరీ ఏ నాన్ సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్. సో కొంత సోఫిస్టికేషన్ అవసరం, కొంత హోంవర్క్ అవసరం. సో ఏం చేస్తుంది ఈ కంపెనీ? ఇట్ ఈస్ నాట్ లైక్ యువర్ బ్యాంక్స్, ఆటో కంపెనీస్ ఆర్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఆర్ ఎనీ రన్ ఆఫ్ ది మిల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ కాదు ఇది. సో ఈవెన్ ఇన్సూరెన్స్లో కూడా కొంత కాంప్లికేషన్ ఉంది, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దియర్ బిజినెస్ మోడల్ క్లియర్లీ. బట్ ఫార్మాలో మాత్రం యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్ అండ్ డిపెండ్ అపాన్ ఎ గుడ్ రీసెర్చ్ టీమ్స్ వర్క్, లైక్ మనం ఇందులో ఇస్తున్న ప్రాఫిట్ ఆఫ్ ట్రేడ్ డాట్ ఇన్లో ఇస్తున్న స్టోరీస్ లాంటివి ఫాలో అయ్యేందుకు ప్రయత్నం చేయండి. ఇక గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఒక మంచి రెస్పాన్స్ నిన్న మీ వెబినార్కి సంబంధించి చూసాం మనం. సజ్జనార్ గారు కూడా స్వయంగా హాజరయ్యి మీ వెబినార్ని అప్రిషియేట్ చేయడం చూసాం. సో ఏంటి, ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఇవాళ ఇంట్రాడే ట్రేడర్స్ కావచ్చు ఆర్ ఈ వీక్ పొజిషనల్ ట్రేడ్స్ ఏమైనా తీసుకోవచ్చా? ప్రాబ్లమ్ ఐ థింక్ లాస్ట్ వీక్ మనం ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 7 weeks తర్వాత ఫస్ట్ వీక్ ఒక రెడ్ బార్ రావటం చూసామండి. సో దీని ఇండికేషన్ ఏంటంటే కనుక ర్యాలీ హాల్ట్ అయిందని ఒక ఇండికేషన్ వస్తుంది అండ్ బుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైర్డ్ అన్నారన్న ఇండికేషన్ ఉంటుంది. అండ్ డైలీ చార్ట్ లో మనం చూస్తే కానీ 10 days కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ ఒక స్లైట్లీ డ్రిఫ్ట్ అవుతాం మనం చూస్తున్నాం. బట్ ఏదైనప్పటికీ 10,930 టు ఒక క్రూషియల్ లెవెల్ అండి. సో 20-day మూవింగ్ యావరేజ్ అది. ఇన్ కేస్ 10,930 టు బ్రీచ్ అయింది అంటే కనుక యాజ్ వెల్ యాజ్ 10,600 దాకా మనం కిందకు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్టేజ్ లో ఫ్రెష్ లాంగ్స్ అయితే అడ్వైజబుల్ కాదు. డెఫినెట్ గా మనకి బ్రేక్అవుట్ అప్ సైడ్ వస్తేనే ఫ్రెష్ లాంగ్స్ ఈజ్ అడ్వైజబుల్, విచ్ ఇస్ 11,340. అంటే ఇక్కడ నుంచి 300 points పైన క్లోజ్ అయినాకే బ్రేక్అవుట్ వస్తుంది కాబట్టి అక్కడే ఫ్రెష్ లాంగ్స్ వెళ్ళాలి. అదర్వైజ్ మార్కెట్ రేంజ్ అనేది 10,900 నుంచి 11,400 లో ఉండే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. బట్ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో అరౌండ్ 10,930 ఆ రేంజ్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని 70 points స్టాప్ లాస్ పెట్టుకుంటే
మేబీ ఒక 200 పాయింట్స్ మళ్ళా ర్యాలీ స్విఫ్ట్ గా కూడా వచ్చే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం మనం. అండ్ లాస్ట్ ఫోర్ బ్యాంక్ నిఫ్టీకి 21,027 ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 19,500 దాకా కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా కేర్ఫుల్ ఉండమని చెప్తాను. బట్ ఏదైనప్పటికీ రిస్క్ టేకర్స్ 21,000 అరౌండ్ వచ్చినప్పుడు అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది, విచ్ ఇస్ 200 పాయింట్స్ రిస్క్ అండ్ 600 to 700 పాయింట్స్ రివార్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రైడే మనం క్లియర్లీ మనీ ఫార్మా సెక్టర్ కి మూవ్ అయినట్టు కనిపిస్తుందండి బ్యాంకింగ్ సెక్టర్ నుంచి. సో బ్యాంకింగ్ స్పేస్ లో బాగా సెల్లింగ్ రావటం చూసాం, అదేవిధంగా ఫార్మాలో బాగా బయింగ్ రావటం చూసాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మాస్ లైక్ దివీస్, డాక్టర్ రెడ్డిస్ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైస్ అబోవ్ క్లోజ్ అవటం చూసాం. అండ్ వీక్ స్టాక్స్ లైక్ సన్ ఫార్మా అండ్ లూపిన్ కూడా మల్టీ మంత్స్ హై లో క్లోజ్ అవటం చూసాం. సో అదొక స్పేస్ మేబీ టిప్స్ లో తీసుకోవచ్చు. అండ్ సెకండ్ స్పేస్ ఇస్ ఆటోస్ అండ్ మెటల్స్, ఈ రెండు సెక్టర్స్ లో కూడా మంచి బయింగ్ రావటం చూస్తున్నాం. మేబీ ఈ రోజు ఇనిషియలీ కొద్దిగా ఇఫోరియా ఉన్నా కూడా టిప్స్ లో ఈవెన్ ఆటోస్ అండ్ మెటల్స్ సెక్టర్స్ లో స్టాక్స్ యూజ్ చేయొచ్చు. నా ఉద్దేశంలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇస్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో. ఐ థింక్ ఇక్కడ నుంచి కూడా ఒక 10 to 15% నెక్స్ట్ 3 మంత్స్ లో పెరిగే ఛాన్స్ ఉంది. 4-5% డిప్ లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు. రైట్. ఒక మహిళ మనీ ఇవాళ ఆఫ్కోర్స్ సోదరి మణి అనాలి, ఎందుకంటే ఇవాళ రక్షాబంధన్ కూడా, అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో మీరు ఏదో ఒక స్టాక్ మిస్ అయిపోయారు, మీరు అన్ని ఫ్రంట్ లైన్ స్టాక్సే చెప్తున్నారు, ఇలాంటి స్టాక్స్లో కూడా ఆపర్చునిటీ ఉన్నాయని, మేము ఫ్రంట్ లైన్ స్టాక్స్ మాత్రమే కొనమని చెప్పమండి. యూ డూ యువర్ హోంవర్క్, యూ డూ యువర్ రీసెర్చ్, దెన్ ఇన్వెస్ట్. యు గెట్ గుడ్ రిజల్ట్స్, మాకంటే సంతోషించే వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. సో చేయండి, డూ యువర్ ఓన్ హోంవర్క్. ట్రై టు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసుకెళ్ళగే శక్తి సామర్థ్యాలు మీకుంటే దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. చేయండి, ఇంకా హోంవర్క్ చేయండి, ఇంకా మంచి మంచి స్టాక్స్ని వెతికి పట్టుకోండి. అండ్ క్రియేట్ వెల్త్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఇంకా వీలైతే మీ పక్క వాళ్ళకు కూడా మీ వెల్త్ని పంచే ప్రయత్నం చేయండి. సో బట్ మన కళ్ళ ముందే రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటివి దొరుకుతున్నప్పుడు ఇంకా కన్ఫ్యూజ్ చేయటందుకు ఎక్కడో ఏదో కంపెనీ పేరు చెప్పి. సో దట్స్ వాట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ అండ్ విల్ కంటిన్యూ టు స్ట్రైవ్ హార్డ్ టు గివ్ బెటర్ ఐడియాస్ ఫర్ అవర్ వ్యూవర్స్. తర్వాత గుర్తి అడుగుతున్నారు మన ప్రాఫిట్ ట్రేడ్ సబ్స్క్రైబర్ట్ అయిన టాటా మోటార్స్ అండ్ మారుతి 2 సంవత్సరాల కోసం కొనొచ్చాయి ఇక్కడ. సో కుటుంబరావు, రిజల్ట్స్ కూడా వచ్చాయి నిన్న, టాటా మోటార్స్ రిజల్ట్స్ ఏమైనా సంతృప్తికరంగా ఉన్నాయా? డెఫినెట్లీ వర్స్ట్ టైమ్స్ లో ఎక్స్పెక్టెడ్ లైన్స్ లో వచ్చింది అని చెప్పేసి అనుకోవాలండి. అండ్ ఇట్ బికమ్స్ ఎ గుడ్ బెట్ ఇక్కడ ఫ్రమ్ హియర్ ఆన్. ఆటో సేల్స్ నెంబర్స్ జూలై కూడా వీకెండ్ లో రావటం చూస్తున్నాం. ఎస్పెషల్లీ మారుతి అయితే కనుక 88% హైయర్ సేల్స్ ఉన్నాయి కంపేర్డ్ టు జూన్ అనమాట. కాబట్టి మారుతి స్టాక్ ఇక్కడ తిరిగి దాంట్లో పడుతుంది, ఇక్కడ నుంచి స్టడీగా పెరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాయిస్ ఇస్తే కనుక బిట్వీన్ మారుతి అండ్ టాటా మోటార్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ వుడ్ బి టు మారుతి, సెకండ్ ప్రిఫరెన్స్ టాటా మోటార్స్ అంటాను. బట్ బోత్ విల్ గెయిన్ ఫ్రమ్ ఇయర్ అట్లీస్ట్ 20 to 30% రిటర్న్స్ నెక్స్ట్ 5 to 6 మంత్స్ లోనే ఇచ్చేయచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రవీణ్ అడుగుతున్నారు, రిలయన్స్ లో 60% లాభం ఉన్నారంటే కేఆర్బిఎల్ 55% లాభం, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ 22%. రాజేంద్ర గారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా వీటిలో? ట్రేడింగ్ కోసం అయితే రిలయన్స్ మేబీ ఒక మీ దగ్గర ఉన్న క్వాంటిటీలో 50% బుక్ చేసుకోమని చెప్తానండి. ఎందుకంటే ఈ స్టాక్ 1980 ఇంకో 100 రూపీస్ దాకా పడే ఛాన్స్ ఉంది. అండ్ 60% ఇస్ ఎ గుడ్ ప్రాఫిట్ అండి. సో 50% ఇఫ్ యూ బుక్ ప్రాఫిట్ ప్రాబ్లీ నెక్స్ట్ మార్కెట్ టర్మినల్ లో ఇంకా మీరు కింద కొనే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ కేఆర్పిఎల్ అండ్ డాక్టర్ పాత్ ల్యాబ్స్ ఇవి కూడా డెఫినెట్లీ ప్రాబ్లీ 30% ఆఫ్ ద క్వాంటిటీ షుడ్ బుక్ ప్రాఫిట్. ఎందుకంటే వీఆర్ ఎట్ ద స్టేజ్ వేర్ రిస్క్ అండ్ రివార్డ్ ఆర్ సేమ్ అండి. సో ఈవెన్ డౌన్ సైడ్ రిస్క్ కూడా 500-600 పాయింట్స్ నిఫ్టీలో ఉంది అండ్ అప్ సైడ్ కూడా అంతే ఉంది. కాబట్టి నా ఉద్దేశంలో ఈ షుడ్ బుక్ 50-50 ఇన్ ఆల్ ద స్టాక్స్ ఇఫ్ రిక్వైర్డ్. మాధవి అడుగుతున్నారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ లో 54% లాస్ లో ఉన్నారు రెండిట్లో కూడా. బాల గారు, యావరేజ్ చేసుకోవచ్చా, లాస్ బుక్ చేయొచ్చా ఇక్కడ? ఎల్ఎన్టీ ఫైనాన్స్ లో డెఫినెట్లీ యావరేజ్ చేయకూడదండి. ఎందుకంటే మనం గతంలో కూడా చాలా సార్లు చెప్పాం, ఎంత పెడిగ్రీ బాగుండి అది ఎన్బిఎఫ్సి అయినా కానీ దాని ఈక్విటీ చాలా పెద్దదని ఇప్పుడే కాదు లాస్ట్ 2-3 ఇయర్స్ కూడా చెప్తున్నా. ఇట్స్ మోర్ ఏ ట్రేడింగ్ స్టాక్ దెన్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్. కాబట్టి ఎల్ఎన్టీ ఫైనాన్స్ లో డెఫినెట్లీ యావరేజ్ చేయకూడదండి. ఓకే, నాగిరెడ్డి అడుగుతున్నారు, పవర్ సిస్టమ్స్ అంటే మేబీ ఎనర్జీ సెక్టర్ లో అయ్యుండొచ్చు, ఎనర్జీ సెక్టర్ లో ఏమైనా ఎక్స్పోజర్ తీసుకోవచ్చా, తీసుకుంటే ఎటువంటి స్టాక్స్ కొనొచ్చు? కుటుంబరావు గారు, కాంట్రేరియన్ బెట్ గా డెఫినెట్లీ తీసుకోవచ్చు అండి ఎనర్జీ సెక్టర్. ఎందుకంటే రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెండింగ్ కూడా అదే సెక్టర్ లో ఎక్కువ అవుతుంది అనమాట ఎలాంగ్ విత్ ఇన్ఫ్రా. అండ్ సెలెక్ట్ స్టాక్స్ తీసుకున్నాం లైక్ సోలార్ దీంట్లో ఎక్కువ హైటెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అదానికి దీనికి ఏదైతే కరెక్షన్ అవుతుందో
లెగ్ కరెక్షన్ ది కంప్లీటెడ్ అన్నమాట క్లోజర్ టు 300 లెవెల్స్ అట్లా తీసుకుంటే అదాని గుడ్ బెట్ అండ్ ఫైనాన్సింగ్ కంపెనీస్ ఎస్పెషల్లీ ఆర్ఏసీ పిఎంసీ ఇలాంటి కేసులో చూడమంటారు ఎందుకంటే వాళ్ళకి స్టడీ ఇన్కమ్ ఉంటుంది రైట్ సో మార్కెట్స్ వీక్ గా ఓపెన్ కాబోతున్నాయి లెట్స్ సీ హౌ ది ట్రేడింగ్ స్పాన్స్ త్రూఅవుట్ ది డే ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో కీప్ వాచింగ్ టీవీ 5